మీరు ఐఏఎస్ వచ్చిందనే విషయం చెబుతూనే మీ ఫాదర్ గాని మదర్ గాని ఎట్లా ఫీల్ అయ్యారు మేడం? ఫస్ట్ ఎవరు చెప్పారు మేడం? సార్కా మీ ఫాదర్ అండ్ సరే ఫస్ట్ నాకు చెప్పారండి. ఇంట్లో మా హస్బెండ్ హీ వాజ్ ఫాలోయింగ్ అప్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. సో తనే నాకు ఫోన్ చేసి చెప్పారు ఇలా వచ్చింది అనేసి. దెన్ ఐ టోల్డ్ మై పేరెంట్స్, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. Father retired ayyaru, they are staying with me only. So మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరు లేరు, ఇప్పుడు ఐఏఎస్ ఎవరు లేరు, పబ్లిక్ సర్వీస్ లో ఎవరు లేరు. సో మీ ఊరు నుంచి కూడా మీరే ఫస్ట్ అనుకుంటా? యా ఫస్ట్. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ దిస్ ఈస్ ద అల్టిమేట్ థింగ్. అండ్ వాళ్ళు ఇన్ని రోజులు ఇచ్చిన సపోర్ట్కి ఐ కుడ్ గివ్ దెమ్ దిస్ హ్యాపీనెస్ అనేది ఇట్స్ రియల్లీ గాడ్స్ గిఫ్ట్. సో ఇప్పుడు మీ పిల్లలను చదివించడం కానీ ఇది కూడా కొంచెం మీ ఫాదర్ వీళ్ళు కూడా షేర్ చేసుకుంటున్నట్లు రెస్పాన్సిబిలిటీ? ఎస్ అండి. ఇంట్లో మా మదర్ షీ కంప్లీట్లీ టేక్స్ కేర్ ఆఫ్ ది హౌస్. మొత్తం వాళ్ళకి ఇంట్లో చూడడము, ఫుడ్, ఎవ్రీథింగ్ షీ టేక్స్ కేర్ ఆఫ్. ఫాదర్ వాళ్ళని డ్రాప్ చేసి రావడము, ట్యూషన్స్కి వాళ్ళకి, దే ఆర్ వెరీ సపోర్టివ్ ఫర్ మీ. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ సచ్ జాబ్స్. ఇద్దరము జాబ్ చేస్తుంటాం కాబట్టి ఎవ్రీథింగ్ దే టేక్ కేర్ అట్ హోమ్. సో మీరు గ్రూప్ వన్ కానీ ఐఏఎస్ కానీ కావాలనుకోండి, ఇప్పుడు యంగ్ జనరేషన్కి మీరు ఏమన్నా ఇచ్చే సలహా ఏంటి? అంటే కేవలం బుక్స్ దగ్గర పెట్టుకొని బట్టి పట్టడం వల్లే ఐఏఎస్ కానీ గ్రూప్ వన్ కానీ సెలెక్ట్ కావచ్చా, లేదు వేరే వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయి? యాక్చువల్గా అంటే మార్గాలు ఏమి ఉండవండి. కష్టం మార్గాలు అంటే అట్లా కదా మేడం, అంటే చదవడంలో కేవలం బట్టి పట్టకుండా జస్ట్ మనం ఒక సబ్జెక్ట్ ని తీసుకొని డిఫరెంట్ యాంగిల్స్ లో చూడడం. దట్ ఈస్ కరెక్ట్ అండి, బికాజ్ ద వే వి ప్రిపేర్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ మై ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్. నేను ఎక్కడ కోచింగ్ కూడా వెళ్ళలేదు. ఓన్లీ థింగ్ ఈస్ ఫ్రెండ్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది. ఆఫ్టర్ గెట్టింగ్ ద రిజల్ట్, అంటే నాకు అప్పుడు అనిపించలేదు, బట్ ఆఫ్టర్ గెట్టింగ్ ద రిజల్ట్ నేను అప్పుడు అనలైజ్ చేశాను అనమాట. అంటే బాగా అక్కడ కూర్చొని సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎందుకు రావట్లేదు, అండ్ నేను ఫస్ట్ అటెంప్ట్లో ఎలా చేయగలిగాను అనేది అప్పుడు అనలైజ్ చేస్తే ద వే వి ప్రిపేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కూర్చొని చదువుతూనే ఉండడం, 18 hours చదివాము, 24 hours చదివాము, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ క్వాలిటేటివ్ ప్రిపేర్డ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ తీసుకుంటే, సపోజ్ ఫోటోసింథసిస్ గురించి రాయమన్నారు అనుకోండి, దాని గురించి ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది మనం లాజికల్గా అది అసెస్ చేయగలగాలి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అండి, క్వశ్చన్ పేపర్ ఇచ్చాక వీల్ హ్యావ్ వెరీ లెస్ టైం, థింకింగ్కి లెస్ టైం ఉంటుంది, రాయాలి, చాలా ఎక్కువ రాయాల్సి ఉంటుంది మెయిన్స్లో. అప్పుడు ఏమవుతుంది, మనం ఆ క్వశ్చన్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే టైం అయిపోతుంది. సో క్వశ్చన్ని మనకి చూస్తూనే, కళ్ళతో చూస్తూనే మైండ్ షుడ్ స్టార్ట్ థింకింగ్ వేర్ టు స్టార్ట్ అండ్ వేర్ టు ఎండ్. ఆ టైప్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి. నోట్స్ రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీ ఫీల్ దట్ వీ నో ఎవ్రీథింగ్, ఎందుకంటే చదువుతూ ఉంటాం కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ ఏమొస్తుందంటే నాకు అంతా తెలుసు అనిపిస్తుంది. బట్ అల్టిమేట్లీ పేపర్ మీద పెన్ పెట్టినప్పుడు ఎలా పెట్టాము, ఎలా స్టాప్ చేసాము అనేది కూడా అనుకుంటూ చదువుకోవాలి. చదివేటప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను, ఇక్కడ ఎండ్ చేస్తాను, సో ఏది తీసేసేయాలి మనం చదివే నోట్స్లో. ఒక్కొక్క టాపిక్ గురించే ఒక్కొక్క బుక్ ఉంటుంది మన దగ్గర, ఈ బుక్లో నుంచి ఏ పేజెస్ నా మైండ్లో నుంచి వెళ్ళిపోవాలి, ఏది ఉండాలి. దట్ క్వాలిటేటివ్ ప్రిపేర్డ్నెస్ అండ్ ఎలిమినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లాజికల్ థింకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ మేడం, మీరు చాలా విలువైన సమాచారం ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం ఇచ్చారు. సో మీరు కేవలం మగవారే కాదు, ఒక ఫ్యామిలీలో మగ అబ్బాయి పుట్టినంత మాత్రాన ఒరిగే నష్టమేమీ లేదు. మగ ఆడ అనేది సమస్య కాదు. ఎవరైనా కూడా జీవితంలో పైకి పోయి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి, దేశానికి మంచి పేరు తెచ్చి ఒక స్థాయికి ఎదగాలనే దానికి మీరు ఒక బెంచ్ మార్క్గా మరింత ముందుకు పోవాలా. మీరు జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా మీరు ఏదైతే అన్నారో ప్రజలకు సేవ చేయాలని మరింత ముందుకు పోయి పేదలకు మరింత బ్రహ్మాండమైన మంచి సేవ తెచ్చి మీరు మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.